వెల్కమ్ బ్యాక్. ఆర్టీసీ సమ్మెతో కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ తెరపైకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. అప్పట్లో ఆయన చేసిన ప్రసంగాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా సాలరీస్ పెరగాల్సిన అవసరం ఉంది. నేను మొన్ననే చెప్పిన ప్రతి విషయం ప్రతి ఊర్లో చెప్పలేము. తప్పకుండా చేసే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా మీకు వేతనాలు ఇప్పిస్తాం. కొన్ని ట్యాక్సులు రద్దు చేయడం ద్వారా సంస్థను కాపాడదాం. ఆ విధంగా తీసుకొని పోదామని మనవి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. మీరు పుట్టమధు గారిని కారు గుర్తు కొట్టేసి ఎమ్మెల్యేగా గెలిపించండి. రైట్, విన్నారు. ఎలక్షన్స్ కి ముందు ఇచ్చినటువంటి హామీ ఒక ప్రాంతంలో ఒక సభా వేదిక మీద ప్రత్యక్షంగా లక్షలాది మంది చూస్తున్నప్పుడు ఇచ్చినటువంటి హామీ, మీరిచ్చినటువంటి సూచనల ప్రకారంగానే వ్యాట్ ట్యాక్సుల పరంగా తగ్గిస్తూ మీ కార్మికుల జీతనాలు పెంచడం ద్వారా ఆర్టీసీని అభివృద్ధి బాట పట్టించొచ్చినటువంటి స్టేట్మెంట్. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ దగ్గర కొంచెం తప్పుడు నివేదికలు యాజమాన్యం ఇవ్వడం వల్ల ఆర్టీసీకి ఉన్న ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వానికి ఇన్ టైంలో వాళ్ళు నివేదించకపోవడం వల్ల జరిగిన ప్రమాదం ఇది. ప్రాబ్లం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 రోజుల సమ్మె జరిగింది. ఆ సమ్మె టైంలో ఒక కమిటీ సబ్ కమిటీ వేసి నిర్ణయం అయింది ఏమిటంటే ఆర్టీసీ ఎందుకు నష్టపోతుంది అనేది అప్పుడు బాగా చేసి సబ్ కమిటీ వాళ్ళు రికమెండేషన్ ఇచ్చారు. ఈ రాయితీలు ఏవైతే ఉన్నాయో 50% పేమెంట్ చేయాలి, తర్వాత కొంత వెహికల్ ట్యాక్స్ తగ్గించాలని నిర్ణయం జరిగింది. పేరుకు వెహికల్ ట్యాక్స్ తగ్గించారు కానీ రాయితీలు 50% ఇచ్చినా కూడా ప్రాక్టికల్గా ఆర్టీసీకి చెల్లించలే. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన టోటల్గా రాయితీలు 100% రిటర్న్ చేస్తా అన్నాడు, అది కూడా చేయలేదు. ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే 2013-14 ఇంకా 191 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి వెళ్ళి మాకు రావాలి ఆర్టీసీకి. 2014-15 188 కోట్లు రావాలి. ఈ సంవత్సరం బడ్జెట్లో 384 కోట్ల రూపాయలు రావాలి. బట్ ప్రొవిజన్ పెట్టిందంత మొన్న బడ్జెట్ ప్రొవిజన్లో మన ఈటల రాజేంద్ర అన్న గారు పెట్టిన దానిలో ఓన్లీ 110 కోట్లు పెట్టారు. టోటల్గా 763 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి ఆర్టీసీకి రావాలి. మాకేం దయాదాక్షిణ్యాల మీద మీ డబ్బు ఇవ్వమని మేము అడగడం లే. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే డబ్బులు మాకు ఇవ్వండి ఇన్ టైంలో. వీళ్ళు ఇన్ టైం ఇవ్వకపోవడం వల్ల 12-14% జీతాలు, అది జీతాల గురించి అప్పులు తెచ్చి యాజమాన్యం చేయాల్సి. రెండోది ఇప్పుడు రాజిరెడ్డి గారు చెప్పినట్టు వ్యాట్ ఇలా తమిళనాడు గవర్నమెంట్ ఉంది. తమిళనాడు ట్రాన్స్పోర్ట్లో జయలలిత గారు పెట్టింది ఏమిటంటే మాటి మాటికి డీజిల్ ఛార్జీలు పెరగడం వల్ల ప్రజలకు ఏదైతే ఛార్జీలు పెంచితే ఇబ్బంది అవుద్దని 43 వరకు ఒక స్టాటిక్ పాయింట్ పెట్టుకుంది. 43 రూపాయల వరకు డీజిల్ ఛార్జెస్ ఉంటే ఆర్టీసీ భరించాలి. 43 నుండి 1 రూపాయి పెరిగినా 2 రూపాయలు పెరిగినా ఆ డిఫరెన్స్ అంతా గవర్నమెంట్ నుండి రాయితీకి వస్తుంది ఆ డబ్బు అంతా. ఇటు రాయితీలు రాకపోగా ఉల్టా సేల్స్ ట్యాక్స్ ఏది వ్యాట్. మరి ఇంకా ఆర్టీసీ ఎక్కడ మేలుకుంటుంది? మా ఆర్టీసీ 2 కాళ్ళు కట్టేసేసి ఇక పరిగెత్తమంటుంటే ఇంకేం పరిగెత్తగలుగుతాం? కానీ మీలాంటి వాళ్ళు సూచనలు ఇచ్చినా లేదా నిపుణుల కమిటీల ద్వారా చెప్పినటువంటి సూచనలు కానీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు నిన్న చెప్పిన కామెంట్స్కి ఈరోజు ఎండీ గారు చెప్పినటువంటి విషయానికి ఎస్మాలు ప్రయోగించి ఎట్టి పరిస్థితుల్లోనే సమ్మె అణగదొక్కే ప్రయత్నం చేస్తామన్నటువంటి కామెంట్స్ ఏ విధంగా చూస్తారు మీరు? ఈ ప్రభుత్వం ఎస్మాల్ ప్రయోగించిన కూడా ఆర్టీసీ కర్మలు భయపడండి. ఆర్టీసీ కర్మ చరిత్ర ఉంది. గతంలో ఏ ప్రభుత్వం అయినా ఒకప్పుడు చంద్రబాబు నాయుడే చెప్పిండు, ప్రజల్ని మా పైన ఉసుగొలిపే ప్రయత్నం చేసిండు. ట్యాక్సెస్ తగ్గియాలి, రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే ఆర్టీసీ కార్మిక సంఘాలకు ట్యాక్సీలు తగ్గియనే అర్హత లేదు. రియంబర్స్మెంట్ 5,000 ఇస్తారు, మాకు అభ్యంతరం లేదు. పాసులు రియంబర్స్మెంట్ మాకు చెల్లించాం, పాసులు ఇవ్వద్దని చెప్తున్నారని చెప్పి ప్రజలు మా మీద ఉసుగొలిపే ప్రయత్నం చేస్తే ఆ రోజు మేము ప్రజల వద్దకు వెళ్ళాం ఆర్టీసీ పరిరక్షణ ప్రజల భాగస్వామ్యం అని చెప్పి. ఇప్పుడు కూడా ఎస్మా ప్రయోగించిన జైల్లో పోయిన తూటాలకు లాఠీలకు ఎస్మాలకు భయపడడం మేము అడిగే డిమాండ్ న్యాయమైంది. రేపు ఒక సమావేశం పెట్టినాం ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఉద్యోగ సంఘాలు, వెళ్ళిన పొలిటికల్ పార్టీలు పోతాం, అవసరం మేము ప్రజల్లోకి పోతాం, మేము అడిగే డిమాండ్ తప్ప అని అడుగుతాం. ఈరోజు ఆర్టీసీ కార్మికులు 200 జీతం వస్తలేదు. మా శ్రామికు ఎస్ఎస్సీ పాస్ కావాలి, ఐటీఐ చదువుకోవాలి, 56-70 200 పడతలేదు. అక్క తమ్మి చెప్పండి, అక్కలారా మీ సిమెంట్ పని చేస్తారు అడ్డ మీద లేబర్ ఎంత ఇస్తారు, స్వీపింగ్ చేస్తారు రోజు ఉదయం పూట రోడ్లు ఎంత ఇస్తారు, మేము తప్పు చేస్తున్నామా, న్యాయమైన డిమాండ్ మంది అడుగుతాం. ప్రజలకు మేము పోతాం, కానీ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది వాస్తవమే. ప్రజల ఇబ్బందికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి, మేము బాధ్యత వహించాము.
కాబట్టి మేము విధంగా కూడా ప్రజల చెప్పుకునే ధైర్యం మాకుంది. కానీ ప్రజల వరకు మీరు చెప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే దాన్ని అణచివేసే ప్రయత్నంలో లేదా కార్మికులకి కార్మికులకి మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించే క్రమంలో డ్రైవర్కి 1,000 రూపాయలు, కండక్టర్కి 800 రూపాయలని, బయట వ్యక్తుల్ని కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీసుల సహకారంతో బస్సులు నడిపించినటువంటి పరిస్థితిని ఏ విధంగా చూస్తారు మీరు? సహజంగా ఆర్టీసీకి ఎప్పుడు ఎండీలు వచ్చినా పోలీసు అధికారులు వస్తారండి. వాళ్ళ సహజ గుణాన్ని వాళ్ళు మర్చిపోరు. ఇప్పుడు ఈ సాంబశివరావు గారు కూడా అదే ప్రయత్నంలో ఏమైందంటే 1,000 రూపాయలు అంటున్నారు. ఈరోజు మేము డ్రైవర్లకు 43% జీత బత్యాలు అడిగితే అది 30 రోజులతో డివైడ్ చేస్తే 470 రూపాయలు వస్తుందండి. అంటే రెగ్యులర్గా మేము పనిచేసే వాడికి 470. ఇంటరప్ట్ చేశాను, ఏమనుకోద్దు. మనతో మాజీ ఆర్టీసీ ఎండి దినేష్ రెడ్డి గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. దినేష్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. దినేష్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ దినేష్ రెడ్డి గారు. మీరు ఆర్టీసీ ఎండిగా చేశారు, ఒక అనుభవం ఉంది. ఆర్టీసీకి సంబంధించినటువంటి లోపాలేంటి, ఇబ్బందులేంటి, ప్రభుత్వం ఏం చేయాలి, కార్మికులు ఏం చేయాలి, అప్పట్లో నిపుణుల కమిటీలు వేసి మీరు నివేదికలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా మీరు చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్ళినటువంటి పరిస్థితి, వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ సహేతుకమైనవా, నిజంగా ప్రభుత్వం తీర్చలేనటువంటివా, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? నేను ఆర్టీసీలో 2006లో ఎండిగా పోయాను. కరెక్ట్ గా 3 ఇయర్స్ పనిచేశాను. నేను పోక ముందు ఆర్టీసీ లాసెస్ లో ఉండింది. 2006 నుంచి 2009 వరకు ప్రతి సంవత్సరం మేము ప్రాఫిట్ తీసుకుని వచ్చాము. నా టైంలోనే రికార్డ్ ప్రాఫిట్ ఆఫ్ 200 crores తీసుకుని వచ్చాం పర్ యానం. నేను దిగిపోయిన తర్వాత రెండు మూడు ఏళ్లకి రికార్డ్ లాస్ లోకి వెళ్ళిపోయింది 500 crores. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఆర్టీసీ ఇస్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఎక్కడ లోపాలు జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారు? కార్మికులకి, యాజమాన్యానికి లేదా ప్రభుత్వానికి ముగ్గురిని కూడా సమన్వయం చేసుకుంటూ వాస్తవ పరిస్థితులకి దూరంగా ఎందుకు ఎదురుకు వెళ్తున్నారు? ఆర్టీసీ నష్టాల బాట పట్టిస్తూ కార్మికులకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఎందుకు వెళ్ళిపోయిందని మీరు అనుకుంటున్నారు? ఇది బేసిక్ గా ప్రభుత్వం మేనేజ్మెంట్ యొక్క అనాలోచిత విధానాలు, నిర్లక్ష్య వైఖరి వల్లనే ఆర్టీసీకి ఈ యొక్క నా ఉద్దేశం దుస్థితి పట్టిందని నేను అనుకుంటున్నాను. ఏమంటే కార్మికులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకరే. నేను ఫర్ ఇన్స్టెన్స్ 2006లో నేను ఛార్జ్ ముందు ఉన్న స్కీమ్ కార్మికుల చేతనే కష్టపడి పనిచేయించి 6 నుంచి 9 వరకు నేను చాలా రకాలుగా ప్రాఫిట్ తీసుకుని వచ్చాను. ఆర్టీసీ అనేది అట్టడుగు ప్రజానీకానికి వరప్రసాదం లాంటిది. నేను అందులో పల్లెవెలుగు బస్సు అనేది ఇంట్రడ్యూస్ చేశాను. అది గ్రామీణ ప్రాంత ప్రజలకు వరప్రసాదంగా తయారైంది. కానీ ఈ రోజు పల్లెవెలుగు సర్వీసులని తీసేస్తున్నటువంటి పరిస్థితి, లాభాలు పట్టలేదు, లాసులు ఉన్నాయి కాబట్టి పల్లెవెలుగు సర్వీసులు అన్ని కూడా తొలగిస్తున్నారు. చాలా చాలా దారుణం. అట్టడుగు మారుమూల ప్రాంతాలకి, అట్టడుగు ప్రజానీకానికి అందుబాటులో ఉండేది ఈ పల్లెవెలుగు బస్సే. దాన్ని తీసేటం అనేది చాలా శోచనీయం. సుమారుగా మీరు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి సలహా ఏంటి? ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఒక డిమాండ్ వినిపిస్తోంది. ఎగ్జామ్స్ ఉన్నాయి, పెళ్లిళ్ళు సీజన్ ఉంది, సమ్మర్ వెకేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీరు సమ్మిచేయటం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి వాదన వినిపిస్తోంది. కార్మికులేమో మాకు కావాల్సిన ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడండి మహాప్రభు అని వెల్ డిమాండ్స్ వినిపిస్తున్నారు. ఆర్టీసీ ఎండిగా ఉన్నటువంటి సాంబశివరావు గారు చెబుతున్న మాట ఏంటంటే, ఎస్మాల్ ప్రయోగిస్తాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏం చేసుకున్నా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటున్నారు. ఓవరాల్ గా ముగ్గురు వ్యవహార శైలి పైన ఓవరాల్ గా ఫైనల్ కంక్లూడ్ చేయండి. ఈ కార్మికులు ఈ విధంగా భయభ్రాంతి చేయడం నేను సమంజసం కాదు. వాళ్ళు సామరస్య పూర్వకంగా సమ్మెకి పరిష్కారం కనుగొనడం చాలా ముఖ్యం. ఆర్టీసీని లాభాల బాటలకు నడిపించేదానికి ఏ చర్యలు గైకొన్నాలో ఆలోచించాల్సి వస్తుంది. అదే ఇమ్మీడియట్ గా ఆర్టీసీ కార్మికులకు ఒక భరోసా ఇచ్చి సమ్మెని విరమింపు చేసుకోవటం చాలా మంచిది. ఏమిటంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ బాధపడతారు, ప్రజలు బాధపడతారు కాబట్టి. రైట్ రైట్ దినేష్ రెడ్డి గారు, మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది, కార్మికులు కూడా ఆ దిశగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారేమో, ప్రజలకి సౌకర్యవంతంగా ఉంటుందని. ఫోన్లైన్లోకి వచ్చినందుకు ధన్యవాదాలు దినేష్ రెడ్డి గారు. తిరుపతి గారు ఏమంటారు, దినేష్ రెడ్డి గారు ఎక్స్పీరియన్స్ లో ప్రకారంగా ఆయన కూడా ఎండీగా పనిచేశారు, ఓవరాల్గా ఆయన ఇచ్చే సలహాలు అయితే ఇచ్చారు, ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. ఫైనల్ గా మేము ప్రభుత్వం వాళ్లకు విన్నవించేది ఏమిటంటే, మీ బడ్జెట్కేలో మీ ప్రభుత్వంకేలో మాకు ఇవ్వాల్సిన అవసరం లేదండి, మా డబ్బులు మాకు ఇవ్వండి, రెచ్చగొట్టే కార్యక్రమాలు మానేయండి. ఇలా ఎండీ గారు 1,000 రూపాయలు అని చెప్పేసి ప్రైవేటు వాళ్ళ పిల్లలందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు ఇప్పుడే మనకు స్క్రోలింగ్లో చూసాం, గుంటూరులో జిన్నా టవర్ సెంటర్లో ఈ అనుభవాల రహిత్యంలో ఉన్న డ్రైవర్ని అపాయింట్ చేస్తే అతను ఆర్టీసీ బస్సు తీసుకెళ్లి ఒక వ్యక్తిని చంపేశాడు. దీనికి ఎవరు బాధ్యత స్వీకరించాలా? రేపు హైదరాబాద్ సిటీలో అసలు రెగ్యులర్గా
ట్రైన్ చేసిన డ్రైవర్లే తికమక పడుతున్న తరుణంలో అన్ట్రైన్డ్ వాళ్ళని తీసుకొచ్చి 1000 రూపాయల ఆశతో వాళ్ళని తీసుకొచ్చి జనాన్ని చంపే పరిస్థితి తీసుకురావడం మరి ప్రభుత్వానికి మంచిది కాదు. మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం కేసీఆర్ గారికి, మీరు గతంలో హామీ ఇచ్చారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు కూడా మేము అడగడం లేదు. ప్రభుత్వం వాళ్లకు మాకు 62% వ్యత్యాసం ఉంది, 43% మాకు జీతాలు ఇవ్వండి. అప్పటికి కూడా ఆ డ్రైవర్ కన్నా మా డ్రైవర్కు 4500 రూపాయల జీతం తక్కువ ఉంటుంది. రైట్, ఫైనల్గా మీరే ఉంటారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రతినిధే ఉద్యమకారునికి మాకు హామీ ఇచ్చిండు, అందరికీ హామీ నిలబెట్టుకుంటున్న ఈ ప్రభుత్వ అధికారి కేసీఆర్ గారు ఖచ్చితంగా ఇప్పటికే మేము బాధపడుతున్నాం. సమ్మె రంపిలోకి ప్రభుత్వం దింపిందని చెప్పి సరైన సమయంలో చర్య తీసుకోలేదని చెప్పి కాబట్టి యస్మాలు గిస్మాలు లేకుండా ఏం తెలంగాణ సమ్మె సాధారణంలో సగటుజన సమ్మెలో మనం సమ్మె చేసినామే, ఆ రోజు యస్మాన్ లేవే, ఆ రోజు రిక్రూట్మెంట్ లేవే, చాలా రోజుల తర్వాత పెట్టారు. ఈరోజు తొందరపడి మాతో చర్చలు జరుపుతుంటారు కదా మినిస్టర్ గారు, చర్చలు అక్కడ జరుగుతున్నాయి, ఇక్కడ స్కోలింగ్ ఇస్తారు రిక్రూట్మెంట్ గారి, చర్చలు జరుగుతుంటే ఇక్కడ ఇస్మా అంటారు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన పరిస్థితుల్లో మీరు ప్రభుత్వం ఉందనుకుంటున్నారా? ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన పరిస్థితుల్లో ప్రజలు డిసైడ్ చేయాలి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది. ప్రజల పక్షాన మీరు ప్రజలకి ఆదరాభిమానులను పొందుతూ భవిష్యత్తులో ఇబ్బందులు కలగకుండా ఎంత త్వరగా మీరు సమ్మెను నిర్వహింపజేస్తారు, చర్చల్లో ఏ విధంగా సఫలమవుతారు, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా అన్ని సామరస్యపూర్వకంగా కార్మికులు డిమాండ్ తీరాలి, ప్రభుత్వం పైన కూడా బర్డెన్ పడకుండా ఇతర ఆదాయ వనరాలు ఆదాయ మార్గాలు చూపించి కార్మికులు సరైన న్యాయం చేసి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి ఆశిద్దాం. తిరుపతి గారు, రాజిరెడ్డి గారు ధన్యవాదాలు. ఫోన్ లైన్లోకి వచ్చినందుకు మాజీ ఎండీ ఆర్టీసీ ఎండీ దినేష్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ ఎక్స్ప్రెస్ పాల్స్, చూస్తూనే ఉండండి ఎక్స్ప్రెస్ టీవీ.